బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ డ్రింక్స్ ఆఫీషియల్ ప్రియాంక అండ్ మేమైతే ప్రెజెంట్ చెక్అవుట్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ ఎస్, సో ఆల్రెడీ అందరూ బస్ దగ్గర ఉన్నారు అండ్ మేమే లేట్. నేను ప్రియా ఫస్ట్ రైడ్ అయిపోయాం, బట్ మమ్మీ వాళ్ళు షాంపూ లేని వల్ల లేట్ అయిపోయారు అండ్ అందుకే మేము అందరూ లేట్ అయిపోయాం. షాంపూ వల్ల టైం చాలా వేస్ట్ అయింది, ఎందుకంటే షాంపూస్ అన్ని ఉంచడం అక్కడ సరే పెద్ద మ్యాటర్ కాదు ఇది, బట్ చాలా పెద్ద మ్యాటర్, దీనివల్ల మాకు లేట్ అయింది. యాక్చువల్లీ మార్నింగ్ 3 o'clock లేచిపోయి 4 o'clock నడుస్తున్నాడు. ఇది పట్టి ఫోన్స్ పట్టు, ఇప్పుడైతే నైట్ మనకి నిద్ర సరిపోయిందా? నిద్ర ఏదో సరిపోయింది, మేము సౌండ్ వస్తుందమ్మా. సో మేమైతే ఇక్కడ వీటిలో ఉన్నాం అన్నమాట, చాలా బాగుంటాయి. మేము ఎప్పుడు అసలు రూమ్ తీసుకుంటాం, బట్ ఫస్ట్ టైం మా ఇంకా రిలేటివ్స్ అందరూ కూడా తీసుకుంటే మేము కూడా అనుకున్నాం ఎందుకు అందరూ ఉండాలి ఉంటాయి బెస్ట్ కదండి. ఇక్కడ రూమ్స్ కూడా చాలా నీట్ క్లీన్ గా ఉన్నాయి. ఆ వీడియో కూడా తీసాం లే, అలా ఉండలేము అండ్ దట్ లో ప్రైసెస్ రీజనబుల్, చాలా రీజనబుల్. మేము షాప్ అవునా అంటే మాకు చాలా వరకు రూమ్ కి డబ్బు మిగిలే. సో మేమందరూ వెళ్తున్నాము అండ్ అందరూ ఆల్రెడీ వెళ్ళిపోయారు. అక్కడ మా వాళ్ళు మన వాళ్ళే కాదు, అవి అక్కడ ఉన్నారు కదా, కాదనుకుంటా ఆ బస్ ఇంకా బయట ఉంది. మాట్లాడేదనా బస్ కాలు నొప్పులు వచ్చేస్తుంది, డేంజర్ డేంజర్ గా పాదాలు నొప్పులు వస్తున్నాయి, కాళ్ళు కూడా కాదు, వేడి నీళ్ళు పెట్టాము చాలా చేసాం. ఎక్కువ మనం వాకింగ్ గట్టా చేయం కదా, సో దాని వల్ల కూడా మనకి సడన్ గా నడుస్తే నొప్పులు వస్తుంది. ఎప్పుడు ఏమైంది? 150 చెప్పాడు, 150 అంటే కన్ఫ్యూజ్ అయ్యి ఉంటుంది కానీ 150 ఇక్కడ మేము విశాఖడేది ఎక్కువ తాగుతాం, బట్ ఏవేవో ఉన్నాయి ఇక్కడ అందుకే మేము ఇంకా తీసుకోలేదు. నేను అప్పటికి ఆ మధ్య ఇక్కడ ట్రై చేద్దాం అనుకున్నాను, మమ్మీ వాళ్ళు అయితే విశాఖడికి తప్ప ఇంకేం తాగకూడనా. సో యా మాది లోపలికి వచ్చాయి అనమాట రూమ్స్, దాని వల్ల మేము 1.5 k మేము నడిచాము. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిట్ వే ఇచ్చారు, బట్ మేము ఆల్రెడీ మా రిలేటివ్స్ అంతా ఇక్కడ రూమ్స్ తీసుకున్నాం, ఇక్కడికి వచ్చి తీసుకున్నాం అనమాట. అందుకే మాకు ఏసీ కూడా దొరకదు, అడ్జస్ట్ అయ్యాం ఇంత సమ్మర్లో. కొంతమంది ప్రీ బుక్ చేసుకున్నారు, మనం బయట చేసుకుందాం అనుకున్నాం, మనం బయట రూమ్స్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఇక్కడ ఎలా ఉంటాయో తెలియక, బట్ వచ్చి చూస్తే ఇక్కడ చాలా బాగుంది. అండ్ స్టార్టింగ్ బ్లాక్ తీసుకుని మా డాడీ వద్దు, మా రిలేటివ్స్ అందరూ ఉంటా, ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడున్నారో అక్కడ ఇవ్వండి అంటే ఇబ్బంది వేస్తాడు మాకు. ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు నడుచుకుని వచ్చేసరికి అయిపోతుంది, వాకింగ్ ఎక్కువ. సో ఇవి మొత్తం ఇక్కడ రూమ్స్ అండ్ నాన్ ఏసీ కూడా చాలా బాగున్నాయి. ఏసీ నాన్ ఏసీ రెండు ఒకలేనా, కాకపోతే ఏసీకి ఏసీ ఇచ్చాడు, నాన్ ఏసీకి అంత క్లీన్. మేము నెక్స్ట్ డే అయితే బస్లో అయితే జర్నీ స్టార్ట్ చేసాం అనమాట. నాకు బస్ అనేది అస్సలు పడదు, మీలో ఎంతమందికి పడదు కమెంట్స్లో చెప్పండి. సో అందుకే మేము మాకు ఫస్ట్లో సీట్స్ వెళ్ళదు, బికాజ్ మమ్మీ వాళ్ళందరూ ఫస్ట్లోనే సీట్స్ తీసుకున్నారు. సో అట్లీస్ట్ మేము మిడిల్లో అయినా తీసుకున్నాము, అందుకంటే తొందరగానే లేచాం బట్ లేట్గానే వెళ్ళాము. సో లాస్ట్లో మాకు సీట్స్ ఉంటాయేమో, ఇంక సీట్ ఎక్కడ ఉంటుంది ఏంటని చెప్పి నేను చాలా టెన్షన్ పడ్డాను, బట్ మాకు మధ్యలో సీట్స్ అనేవి అవైలబుల్ ఉండేవి, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇక్కడ ఎందుకు సో చూడాలి టిఫిన్స్ ఎలా ఉంటాయో. కొబ్బరికాయ పచ్చడి వేస్తున్నాను నాకు, ఆ పలుకులు పచ్చడి ఆడు కొబ్బరికాయ పచ్చడి అంటే వాళ్ళకి కొబ్బరికాయ పచ్చడికి పలుకుల పచ్చడికి డిఫరెన్స్ తెలియదు తెలీదు. తెలుస్తుందా డాడీ ఫస్ట్ ఇస్తాడు, డాడీ ఏంటని నీకు ముందు ఇచ్చాడు
దోశ ఈజీ డాడీ, ఓన్లీ నువ్వు అది ఒక్కడే తింటున్నావా? ప్లేన్ దోశ. ప్లేన్లు అవుతున్నాయి, ప్లేన్లు అవుతాయి. ప్లేన్ ఉంది ఆవిడ గారికి ఎర్ర కావాలంటే నల్లగా ఒకసారి చట్నీ టేస్ట్ చేయండి. అంటే అది ఏ చట్నీ? కొత్తగా కావాలి నీకు, నీకు నీళ్ళుగానే కావాలి కదా. చట్నీ తిన్నావా? ఇడ్లీ అయితే పర్లేదు కదా, మిగతా అన్ని పర్లేదు కదా. ఇడ్లీ బాగలేదు కదా. డాడీ బూతులు ఆడుకుంటున్నారు. డాడీ బూతులు మాట్లాడక, అది రాదు. అందులో మళ్ళీ బీప్ చేస్తా. అది బూత్ అది పర్లేదు బాబు, తెలుసు కదా గేమర్. అలాగే గేమర్ గేమర్ అయితే యూట్యూబర్ కాదు. మమ్మీ వాళ్ళు అసలు తినే దాంట్లో తినకుండా అనుకుంటారు ఏంటో అర్థం కావట్లేదు. హాయ్ చెప్పు మామూ. హాయ్ ఇక్కడ మాకు మా డ్రైవర్తో గొడవ అవుతుంది అనమాట, ఎందుకంటే ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ అనేది చేస్తున్నాడు. సో మేము అది వద్దు ఆపండి, బికాజ్ మీతో పాటు మా మేమందరం కూడా ఉన్నాం కదా. సో మీరు ఫోన్ డ్రైవ్ చేస్తే మాట్లాడకండి, అది కరెక్ట్ కాదు అంటే అలానే చేస్తా అని చెప్పి ఇంకా చాలా ఆర్గ్యుమెంట్ అయ్యి బస్ ఆపి చాలా ఆర్గ్యుమెంట్స్ అయ్యన్నమాట. సో నేను ఆ వీడియో తీయలేదు, బట్ ఇలాంటి మాకు ఫస్ట్ టైం ఇలా ఇలాంటి పర్సన్ అంటే తగలడం లైక్ ఇలా చాలా కోపం వచ్చింది అందరికీ. కన్నుతో మాట్లాడే భాష వేరు, ఏదో మాయా చేసావయ్యా. మనసుతో మాట్లాడే రాగం వేరు, చిన్ని చిన్ని సో ఇప్పుడు మేము ఒక సాంగ్ రీల్ చేస్తున్నాము, రీల్ చేసిన తర్వాత ఇంక వెళ్ళిపోతాం కదా. వెళ్ళిపోలేదు చెయ్యి ఒకసారి ఫస్ట్ నా అదేంటి పడుకున్నాడు కొడతాడు ఎవరన్నా. హాయ్ గైస్, ఇది మినీ తాజ్ మహల్, మహారాష్ట్రలో కట్టారు. సేమ్ మన ఆగ్రాలు ఎలా ఉంటుందో అదిగా ఉంది, కాకపోతే ఏంటంటే అది మొత్తం మార్బుల్తో ఉంటుంది. ఇది కాకపోతే చూడండి ఎంత నీట్గా కనబడుతుందో లోపల. అమ్మా చెప్పమ్మా. అమ్మా
సో ఇలాంటి సెకండ్ తాజ్ మహల్ కి నేను మమ్మీ వాళ్ళు ఎవరు వెళ్ళలేదు, ఎవరు నడుస్తారు అంత లోపల నడలేమో, మాకు కాళ్ళ నొప్పి వస్తుంది అని చెప్పేసి మీకు ఆల్రెడీ తాజ్ మహల్ చూసిన తర్వాత ఇంకేం చూసినా సరే అంత కిక్ ఉండదు, ఎందుకంటే తాజ్ మహల్ అందరం తాజ్ మహల్దే. బట్ ప్రియాంక డాడీ వీళ్ళందరూ వెళ్తామని చెప్తే సో వాళ్ళంతా అండ్ మిగతా వాళ్ళందరూ కూడా కలిసి అయితే వెళ్ళారు అండ్ నేను మమ్మీతో అయితే ఉండిపోయాను అండ్ తేజ కూడా వెళ్ళారు. సో వీళ్ళందరూ వెళ్ళి బట్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ చాలా అంటే చాలా బాగుండేది అన్నమాట. సో మేము ఏంటది ఇది హనుమాన్జీ టెంపుల్ అన్నమాట, చాలా ఫేమస్ అని చెప్పారు. చాలా ఎండ డేంజర్ గా ఉంది. ఇది కుండ మీదకి వచ్చామన్నమాట, ఘాటీలు ఎక్కుపోనా ప్రియాలు ఇంకా వెనకట్లో వస్తాం, మాట్లాడే కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు పడుకోండి కాబట్టి మాట్లాడలేకపోతున్నాం. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండ్ చాలా మిస్టీరియస్ అంట, బికాజ్ రామాయణం యుగంలో ఏదో వచ్చి రెస్ట్ తీసుకున్నారనమాట. సో అలా ఆ విగ్రహం అతని ప్లేస్లో అక్కడ ఎక్కడ పడుకున్నారో ఆ విగ్రహం అలా వెలిసిందంట. సో లేడీస్ కంటూ ఒక లైన్ అండ్ జెంట్స్ కంటూ ఒక లైన్ అయితే ఇచ్చారు అండ్ లేడీస్ ఓన్లీ ఉమెన్స్ చూసారు ఇక్కడ రాసింది. సో ఓన్లీ ఉమెన్స్ ఇటువైపు నుంచి చూడాలి, జెంట్స్ ఇటువైపు నుంచి చూడాలి అనేది కూడా అక్కడ ఒక రూల్ ఉండేదన్నమాట. సో స్టార్టింగ్ వెళ్ళగానే మాకు ఫస్ట్ లేడీస్ అందరి వచ్చింది, జెంట్స్ అందరి వచ్చింది, అదేంటి వేరియేషన్ గా డిఫరెంట్ గా చేసి చెప్తున్నాను అనుకున్నా. చాలా దగ్గర అంటే మనం చూడలేదు పడుకున్నట్లుంది మరి, ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి విగ్రహం పడుకున్నట్లుంది ఇక్కడ. స్వామి వచ్చి రామ కాలం స్వామి ఇక్కడ కాలంలోనే వచ్చి పడుకున్నారు, సోయింపో లింగం ఉంది లింగం, అది అది ఆంజనేయ స్వామి విగ్రహం, అది ఎలా ఉంటుంది అది తెలిసింది, అది విచ్చి కట్టింది కాదు విగ్రహం, అది పడుకున్నారు ఆంజనేయ స్వామి రామకాలంలోనే ఇక్కడ వచ్చి పడుకున్నారండి, విగ్రహం ఆటోమేటిక్ వచ్చి ఇంకో ఊరు ఉంటుంది కదా అది స్వయంభూ వెంకర విగ్రహం, అక్కడ వెళ్ళి మన డబ్బులు వడ్డీ కదా డబ్బులు తీసుకుని ఉంటారు కదా మళ్ళీ వచ్చి ఉండి లేసేస్తారు. రెండు వందల 25 ఎందుకు, ఎంత ఒకటి ఆరెంజ్ ఐస్ క్రీమ్ మరి దాని ముందు రెండు కుల్ఫీలు 20 రూపాయలే కదా అడుగు. మీరు ఎంతమందికి ఎల్లోరా శిల్పాల కోసం తెలుసో కమెంట్స్లో చెప్పండి. అండ్ నేనైతే 8th or 9th చదవాలని అనుకుంటున్నాను, బట్ నాకు ఇది చూడాలి అని చెప్పి ఎప్పటి నుంచి ఉండేది అండ్ నేను షేడీకి వెళ్ళే ముందే సర్చ్ చేశాను అనమాట. సో ఇక్కడ ఫేమస్ ప్లేసెస్ ఏంటని చెప్తే అండ్ నాకు బిఫోర్గా కూడా కొన్ని వీడియోస్ వచ్చాయి శివుడికి ఇలా ఇది ఇక్కడ బాగుంటుంది అని చెప్పి. సో నాకు తర్వాత తెలిసింది ఎల్లోరా శిల్పాలు అని చెప్పేసి, బట్ ఇది మేము డాడ్గా శివుడిది విగ్రహం లింగం ఎక్కడుందో మేము అక్కడికే వెళ్ళామన్నమాట, కానీ ఇది చూడాలంటే ఒక రోజు మొత్తం పడుతుంది. సో మేము ఆ మిస్టేక్ చేసాము, మేము జస్ట్ ఒక 1-2 hours ఇది చూసి కంప్లీట్ చేసేద్దాం అని అనుకున్నాము, టైం ఎక్కువ ఇవ్వలేదు. బట్ మీరు ఎవరైనా ఎప్పుడైనా షిరిడీ విజిట్ అవుతే ఎల్లోరా శిల్పాలకంటూ ఒక రోజు ఇవ్వండి, సో అప్పుడే మీరు ప్రతిదీ మీరు చూడగలరు అక్కడ ఉన్న ప్రతి ఒక్క గృహ ప్రతి ఒక్క కేవ్స్ని, లేకపోతే కవర్ చేయలేరు. మేము ఇప్పుడు మీకు చూపిస్తున్నాం కదా, మేము జస్ట్ ఈ ఒక్క కేవ్ మాత్రమే వెళ్ళగలిగాము, అక్కడ టోటల్గా 138 caves 87 caves ఇంకా ఎక్కువే ఉన్నాయి చూడడానికి అండ్ చాలా అందంగా ఉన్నాయి అస్సలు కళ్ళు.
మన పూర్వీకులు అప్పట్లో ఇలా చెక్కారంటే అది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. బికాజ్ మీ అందరికీ తెలిసింది, నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎల్లోరా శిల్పాల కోసం అంత అందంగా ఉంటాయి అన్నమాట. సో ఇది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ నేను ఎప్పటి నుంచి చూడాలని అనుకున్నది, వన్ ఆఫ్ మై డ్రీమ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో నేను ఫైనల్లీ చూశాను. నేను ఎప్పుడైనా ఏదైనా చదివినా, ఏవైనా విన్నా, అవి నాకు చూసే వరకు, కంప్లీట్ చేసే వరకు నేను అది ఇంకా నాకు అలా మనసులో ఉండిపోద్ది అనమాట. సో నాకు ఇది ఎప్పటి నుంచే ఉండేది మనసులో, కాకపోతే నాకు సీడీలో ఉందని తెలియదు చూడండి. సో అలా అంతా సర్చ్ చేసుకున్నాక నాకు తెలిసిన తర్వాత ఇంక ఇక్కడికి వెళ్ళాలని చెప్పి అనుకున్నా. బట్ చిన్న ఒకటి మాలో ఏం మిస్టేక్ అయిందంటే, సో మేము దీనికి వెళ్ళాలని చెప్పి అనుకున్నాం, కానీ దాని పక్కనే కృష్ణేశ్వర టెంపుల్ అనేది ఉందన్నమాట. సో మేము దానికైతే వెళ్ళలేకపోయాము. బికాస్ ఒక రోజులోని ఎల్లోరా శిల్పాలు చూసేద్దామన్న, టెంపుల్ దానికి వెళ్దామన్నా సరే అసలు అవ్వదు. బికాస్ టెంపుల్ అంతే రష్ ఉంటుంది, అండ్ ఇది కూడా చూడాలన్నా సరే మీకు డే అంతా పడుతుంది. సో సపరేట్గా టైం తీసుకుని వెళ్ళి చూడండి, డెఫినెట్లీ వర్త్ టు వాచ్ అన్నమాట, చాలా బాగున్నాయి. సో మేమైతే టెంపుల్కి వెళ్ళలేదు, టైం అయిపోయింది దానివల్ల. అండ్ శివుడి లింగం అయితే ఎలా ఉండేది, సో మొత్తం చీకటి అనమాట. అక్కడ ఒక్కటే ఒక్క మాత్రమే లైట్ పెట్టారు, అండ్ ఇంకా మొత్తం అంతా చీకటిగానే ఉండేది ప్లేస్ అంతాని. అండ్ నార్మల్గా మన టెంపుల్ అనేది చాలా బ్రైట్గా ఎక్కువ వెంటిలేషన్ లైట్స్తో ఉంటుంది కదా, బట్ ఎల్లోరా శిల్పాల్లో అలా లేదనమాట. శివుడి విగ్రహాన్ని మొత్తం చీకటిలో నుంచి ఒక లైట్ మాత్రమే ఉంచారు. రాత్రికి అయితే మనకేం కనిపించదు, అండ్ ఇంక మేము రిటర్న్ అయిపోతున్నాము, ఫుల్ ఎండ్ అనమాట. ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసినప్పుడు మాత్రం తప్పకుండా మనం ఎండల్లో అయితే అస్సలు వెళ్ళకూడదు. అస్సలు వెళ్ళామంటే చాలా నీరసం అయిపోతాం, టైర్డ్ అవుతాము. అంటే స్ట్రాంగ్ అండ్ స్టామినా ఉన్న వాళ్ళు వెళ్తే ప్రాబ్లం లేదు, కానీ వీక్గా ఉన్న వాళ్ళు అయితే అస్సలు వెళ్ళకూడదు. సో ఎండలో కాకుండా ఒక నార్మల్ క్లైమేట్లో ఉన్న వాళ్ళు ట్రిప్స్ని ప్లాన్ చేసుకుంటే ఆ టైంలోనైతే మనం ప్రతిదీ బాగా ఎంజాయ్ చేయగలము. ఇలా ఎండలో కానీ, ఎక్కువ చలిలో కానీ, ఎక్కువ వానలో కానీ, ఏవి ఎక్కువ ఉన్నా సరే అసలు ట్రావెల్ చేసామంటే మనకి హెల్త్ ఇష్యూస్, సిక్ అయిపోతాం అనమాట. సో ఏదైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు క్లైమేట్ని చూసుకునే ట్రావెల్ చేయండి. సో ఇక్కడ మాకు ఆర్గ్యుమెంట్ అవుతుంది అనమాట, బికాజ్ డ్రైవర్ ఉన్న పర్సన్ అయితే మొత్తం అన్నీ చూపించేస్తా ఒకే రోజు అని చెప్పేసి మాతో చాలా అమౌంట్ అనేది ఛార్జ్ చేశారు. బట్ ఫైనల్లీ మాకు టూ ఆర్ త్రీయే చూపించారు, అండ్ మొత్తం మా టైం అంతా వేస్ట్ చేయించారనమాట. సో దానికోసం అని చెప్పి ఇంకా మా ఇంట్లో అందరూ కూడా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ చాలా గొడవ చేసాము, ఎందుకంటే మేము అంత దూరం వచ్చింది అన్ని చూడాలి అని. చాలా పెద్ద గొడవ జరుగుతుంది, మేబీ గొడవ అంతా జరుగుతుంది, ఎందుకంటే మేము చెప్పే టెంపుల్స్ చూపించుకుంటా వాళ్ళు నచ్చింది చూపించారు, అండ్ మొత్తం పేమెంట్ చేయమంటున్నారు. ఎందుకు ఫోన్ నడుపుతూ వెహికల్ నడుపుతున్నారు అని చెప్తే కూడా మాతో గొడవ ఆడేసి బండి దిగిపోయి వెళ్ళిపోతా అన్నాడు. చూడండి ఎంత గొడవ చేస్తున్నాడు. మెయిన్ డ్రైవ్ చేసిన పర్సన్ అయితే వెళ్ళిపోయాడు అనమాట, మా మీద అరుచుకొని మిస్టేక్ వాడుతుంది. ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు వీటన్నిటి చూసుకొని జాగ్రత్తగా చూసుకోండి, పర్సన్ అలాంటి వారు ఏంటి అనేది, ఎందుకంటే ఇవన్నీ ట్రావెలింగ్లో చాలా ఇబ్బంది అవుతాయి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అండ్ మా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ టు సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. లవ్ యు గైస్, టేక్ కేర్, సీ ద నెక్స్ట్ వీడియోస్, బై బై.